అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నెల 28వ తేదీన సాయంత్రం ఇంటి నుంచి కూరగాయల కోసం వెళ్లిన రాజేశ్వరి అనే వివాహిత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో మరుసటి రోజు ఆమె భర్త ఈశ్వర్తో పాటు కుటుంబ సభ్యులు మూడో పట్టణం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం బస్టాండ్ సమీపంలోని ముళ్లపొదల్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రాజేశ్వరి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పజెప్పారు. కాగా ఈ కేసును సవాల్గా తీసుకుని విచారణ చేస్తున్నట్లు మూడో పట్టణ సీఏ రెడ్డప్ప తెలిపారు. నా పేరు ఈశ్వర్. నా మిస్సెస్ 28వ తేదీ సాయంత్రము 6:30 ఆ ప్రాంతంలో కూలి కోసం అని చెప్పేసి బయటకు వచ్చింది సార్. బయటకు వచ్చిన తర్వాత కనిపించకుండా పోయింది. మేము మొత్తం నైట్ అంతా వెతికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము నైట్. నెక్స్ట్ మళ్ళీ మరుసటి రోజు కూడా వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ రాసి ఇచ్చాము సార్. ఇప్పుడు ఈరోజు దుబ్బడి. మీకు ఎవరిపైన అనుమానం ఉందా? అనుమానం అంటే ఆమె ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటుంది, అదొకటి నాకు అనుమానం ఉంటే. కానీ ఫలాంటి పర్సన్ అండి నాకు అనుమానం ఏమి నాకు తెలియలేదు. నాకు అది ఇంప్రూవ్ చేయండి. రాజేశ్వరి వైఫ్ ఆఫ్ ఈశ్వరి అని ఆమె మిస్ అయినట్టు మిస్సింగ్ కేసు కట్టాము. ఈరోజు ఇక్కడ ఆమె బాడీ అని చెప్పి వాళ్ళ భర్త వాళ్ళ బంధువులు వచ్చి ఐడెంటిఫై చేశారు. ఏం జరిగిందని విచారించి దీనిపైన